అక్క ఎందుకక్క నాకు ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు మళ్ళీ అవే డౌన్లోడ్ చేసుకుని అవే అప్లోడ్ చేసేస్తున్నావా 1 ఇయర్ బ్యాక్వి అని చాలామంది కామెంట్స్ చేశారు. దానికి ఆన్సర్ ఏంటంటే నా ట్రైపాడ్ విరిగిపోయింది. విరిగిపోయిందంటే మనకి క్లాంప్ ఉంటుంది కదా, లైక్ సెల్ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, అది పోయింది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆగండి, మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, ఎస్ మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది, మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, అంతా మీ వల్లే. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల నా ఛానల్ ఇంత త్వరగా గ్రో అయింది, అండ్ నా పొరపాటు వల్ల కొంచెం డిలే అయ్యింది అంతే. నేనైతే హ్యాపీగా ఉన్నాను చాలా. ఇలానే ఇక ముందు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. అండ్ యూట్యూబ్లోని ఫస్ట్ స్టెప్ అనేది మనం క్రాస్ చేసాము. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే చాలామందికి డౌట్స్ వస్తుంది, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వస్తుంది, అండ్ 4000 అవర్స్ మనం లైక్ అవ్వాలంటే ఇంత టైం టేకింగ్ తెలుసా. అంతేకాకుండా ప్రతి వీడియో షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, అలా డైలీ చేస్తేనే మన వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తుంది. అలా సజెషన్స్లోకి వెళ్తేనే మనకి వ్యూవర్స్ అనేవి పెరుగుతాయి, వాచ్ టైం అనేది వస్తుంది. అలా నేను చాలా కష్టపడ్డాను, లైక్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఎవరైనా కామెంట్స్ చేస్తే ఆయిల్ 2000 ml, లైక్ 200 ml ఆయిల్ కానీ, 100 ml ఆయిల్ ఛాలెంజ్ కానీ, 3 టబ్స్ ఆయిల్ ఛాలెంజ్ అలాంటి ఛాలెంజ్ ఇచ్చినా మనకి అవ్వకపోయినా ఒక ట్రై చేసి చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ చాలా వీడియోస్, కుకింగ్ లాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. అలానే నేను పోస్ట్ చేసిన వెంటనే చాలామంది చూశారు, అట్ ది సేమ్ టైం నాకు చాలా త్వరగానే సబ్స్క్రైబర్స్ అనేవి పెరిగాయి. లైక్ 3 మంత్స్కి 500 సబ్స్క్రైబర్స్, ఫోర్ మంత్స్కి 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసారు సబ్స్క్రైబర్స్. అలాగే నాకు మంచి కామెంట్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ అనేవి లేవు. బట్ ఏమైందంటే నేను జూలైలో స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్, 2018లోని. దాని తర్వాత నేను ఆ టైంకి నేను ఎంబీఏ చేస్తున్నాను, ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను అనమాట. లైక్ మన రిజల్ట్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ ఆ టైం అనమాట రిజల్ట్ అనేది వచ్చేసింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత యూట్యూబ్ చేస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. చాలామంది అంటారు కదా యూట్యూబ్ కొంచెం ఖాళీ ఉంటే యూట్యూబ్ చేయొచ్చు ఎందుకు అన్నట్టు కొంచెం మంది మాట్లాడారు. ఆ టైంలో నాకు కూడా అనిపించింది, ఓకే మనకి ఎంబీఏ అయిపోయింది, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాను అనుకొని ఓకే అలా సిమిలర్గా చేసేదాన్ని, యూట్యూబ్ వీడియోస్ కొన్ని చేసేదాన్ని, అలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేదాన్ని. తర్వాత నాకు కొన్ని డేస్కి ఒక మంచి ఆఫర్ వచ్చింది, హెచ్ఆర్గా జాబ్ జాయిన్ అయిపోయాను. తర్వాత కూడా జాయిన్ అయిన తర్వాత కూడా లైక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ చాలా టైర్డ్ అయిపోయాను అనమాట, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి. ఆ టైంకి మనకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఏ వీడియో షూట్ చేస్తాం, ఎడిట్ చేస్తాం అండ్ వాయిస్ ఓవర్ ఇస్తాం అనుకొని నేను డైట్ తీసుకున్నాను. ఫస్ట్ రాంగ్ స్టెప్ అయితే అది. అండ్ మనకి కరెక్ట్గా నా ఛానల్ అనేది గ్రో అయ్యే టైం అప్పటికి నేను డ్రాప్ అయిపోయాను. లైక్ ఆ టైం అని అనిపిస్తుంది, లైక్ మనకి ఒక జాబ్ అనేది వచ్చేసింది, ఈ యూట్యూబ్ వల్ల మనకి ఏమీ ప్రాఫిట్ లేదు అనిపించింది. అండ్ ప్రాఫిట్ కోసమే యూట్యూబ్ కాదు, నా ప్యాషన్ కూడా. బట్ ఆ టైంలో మనకి తెలుసు కదా, కొత్తగా జాబ్ ఒక మంచి రెస్పాన్సిబిలిటీ పొజిషన్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది టైం లేదు, ఇప్పుడు ఎడిట్ చేయడం కష్టం, వీడియో రికార్డ్ చేయడం కష్టం, వాయిస్ ఓవర్ అవ్వడం కష్టం అని నేను ఇంకా యూట్యూబ్ని పక్కన పెట్టేసి ఇంకా టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా మనం జాబ్ మీద మార్నింగ్ 9కి వెళ్ళిపోయి ఈవినింగ్ 7:30 ఇంటికి వచ్చేసరికి 8:30 తినేసి పడుకోవడం అదే చేసేదాన్ని. అలా 1 ఇయర్ చేసేసాను. చేసేసిన తర్వాత మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను మా హస్బెండ్కి ఏం చెప్పలేదు, ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇలా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పలేదు. లైక్ నేను వీడియోస్ చూస్తుండగా నా వీడియో నాకే సజెషన్లోకి వచ్చింది. అప్పుడు చూసుకున్నాను 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ ఇప్పటికీ నా ఛానల్ సజెషన్స్లోకి వెళ్తుందని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అప్పుడు వెంటనే మా హస్బెండ్కి చెప్పేశాను, దినేష్కి చెప్పేశాను, చూడండి నా యూట్యూబ్ ఛానల్ అనగానే నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని షాక్ అయ్యారు. దాని తర్వాత అవును యూట్యూబ్ ఛానల్ ఉంది,
బట్ నేను ఇంకా రన్ చేయకుండా 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను అని చెప్పానన్నమాట. చెప్తే తను అన్నారు, అయితే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకు నువ్వు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడు, నువ్వు ఇంకా ఫర్దర్గా వెళ్ళు, ఇంకా మంచిగా సపోర్ట్ చేయడానికి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఇలాంటప్పుడు నువ్వు ఎందుకు నువ్వు రాంగ్ స్టెప్ లైక్ బ్యాక్ స్టెప్ వేస్తున్నావు, ఫర్దర్గా మూవ్ చేయు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానన్న. తర్వాత మమ్మీ వాళ్ళకి కాల్ చేసి, అత్తి వాళ్ళకి కాల్ చేసి ఆయనే మాట్లాడుకున్నారనమాట. తను తనకి ఏదైతే ప్యాషనో దాంట్లో వెళ్ళనివ్వండి, ఎందుకు మీరు వద్దు అంటున్నారు, ఏం తప్పు ఉంది యూట్యూబ్ చేయడంలో, ఒకవేళ కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ అనడం కామన్, అలాంటి కామెంట్స్ వచ్చినా మనం ఫేస్ చేసుకోలేగే టాలెంట్ మనకు ఉంది, లైక్ ఫేస్ చేసే అంత సహనం అనుకోండి, అలాంటిది ఉంది, అలాంటప్పుడు మీరు ఎందుకు బ్యాడ్గా ఆలోచిస్తున్నారు అని వాళ్ళ మమ్మీ వాళ్ళకి అండ్ మా అత్తయ్య వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి వాళ్ళకి కన్విన్స్ చేశారు. ఓకే అయితే మీరు చెయ్యండి, మేము కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాము, మీరు ఎలా ఉన్నారు, మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉన్నాం, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటాం కదా, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అత్తయ్య మామయ్య మమ్మీ డాడీ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఓకే అయితే నువ్వు ఏ టైం లేక నువ్వు యూట్యూబ్ని ఆపేసావో, ఇప్పుడు నీకు చాలా టైం ఉంది, సపోర్ట్ చేసే హస్బెండ్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఇంకెందుకు అని వీడియో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందో తెలుసా, లైవ్లోకి వచ్చాను ఫస్ట్ అనుకుంటా, నేను లైవ్లోకి వచ్చాను 1 ఇయర్ గ్యాప్ తర్వాత లైవ్లోకి వచ్చాను. ఆ లైవ్లో నాకు చాలామంది వచ్చారు సబ్స్క్రైబర్స్ లైవ్లోకి, ఐ మిస్ యూ మేడం, మీరు ఎందుకు ఆపేశారు వీడియోస్, చాలాసార్లు కామెంట్ చేశాను, మీరు కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేదు, మీరు ఏమయ్యారు అనుకున్నాము, మళ్ళీ ఇలా లైవ్లోకి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని లైవ్లో నాకు చెప్పడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడే నేను డైరెక్ట్గా మా హస్బెండ్ని కూడా లైవ్లో చూపించాను, ఇలా పెళ్ళి అయింది ఫెబ్లో, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ అని లైవ్లో చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత అందరూ వెల్కమ్ మేడం, మళ్ళీ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని నాకు లైవ్ కామెంట్స్లో చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా కామెంట్స్ చేస్తూనే ఉంటారు, నేనైతే హ్యాపీగా ఉన్నాను చాలా. దాని తర్వాత ఏమైందంటే, ఆ 2-3 డేస్కి ఛానల్ వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తున్నాయి, అది నేను కూడా చూడలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ మా రిలేటివ్స్ అనమాట వాళ్ళు చూశారు మీ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి చూడండి అని. అప్పుడు నేను వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ చేస్తూ చూస్తున్నాను అనమాట. చూస్తున్న టైం అప్పటికి నాకు ఒక 2-4 వీడియోస్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి అనమాట. అయ్యో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, ఓ మై గాడ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యూట్యూబ్ అంతా యూట్యూబ్ స్టూడియో అంతా ఫుల్ చూసేసుకున్నా. చూసేసుకున్న తర్వాత ఒక 3 or 4 వీడియోస్ మాత్రం డాలర్ ఎల్లో కలర్ డాలర్ అనేది వచ్చేసింది. ఎల్లో కలర్ డాలర్ ఎందుకు వచ్చింది, గ్రీన్ కలర్ డాలర్ రావాలి కదా అని ఒక డౌట్ వచ్చి, మేమేం చేసాము, కొన్ని ప్రీవియస్ యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ టెక్ ఛానల్స్లోని చెక్ చేసాము ఎందుకు ఎల్లో వస్తుంది, ఎల్లో ఎందుకు వస్తుంది అని, ఎల్లో ఎందుకు వస్తుంది అని చూసి మేము వాళ్ళు ఏం చెప్పారో అలానే రివ్యూ పంపించాం. మేము పంపించింది ఒక వీడియో, బట్ నా వీడియోస్ అన్నీ రివ్యూకి వెళ్ళిపోయాయి. ఓ మై గాడ్, తెలుసు కదా, ఇంకా నాకు డాలర్ సింబల్ అనేది ఆగిపోయింది. రివెన్యూ అని యూట్యూబ్ స్టూడియోలో రివెన్యూ అని ఉంటుంది కదా వైటీ స్టూడియోలోని, అందులో రివెన్యూ అనేది పోయింది. ఓ మై గాడ్, చేతులార మానిటైజేషన్ పోగొట్టుకున్నామే అని మా ఇద్దరం, అసలు నాకైతే నిద్ర రాలేదు, ఉంటుంది కదా కొంచెం రాకపోతే, ఒక 2 డేస్ యూట్యూబర్స్ అందరికీ నా ఫ్రెండ్స్ ప్రీవియస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ మెసేజ్ చేశాను, నేను ఎల్లో డాలర్ కోసం చేస్తే ఇది టోటల్గా రివ్యూకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అని. అప్పుడు కరీమన్నయ్య అన్నారు, ఒకసారి ఇవ్వమ్మా నేను చూస్తాను ఏమైందో చూస్తాను అన్నారు. నేను అతనికి చెప్పానమాట ఇలా అయిందన్నయ్య ఇది పరిస్థితి అని చెప్తే, అతను అన్నారు ఇప్పుడు లైక్ లాక్డౌన్ కదమ్మా, ఈ మంత్ అవ్వదేమో, ఒక 2 మంత్స్ పడుతుందేమో, లేకపోతే 1 మంత్ పడుతుందేమో, వెయిట్ చెయ్యి, ఇప్పటి వరకు వెయిట్ చేసావు కదా, మరి ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అనుకోవాలి, ఒక్కొక్కసారి ఛానల్స్ అలానే బ్యాక్ వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వాళ్ళు డిలీట్ కూడా చేసేస్తారు అని చెప్పారు. అలా చెప్పిన వెంటనే ఇంకా షాక్, ఇంకా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, చూసిన తర్వాత అందరూ అన్నారు అలానే సస్పెండ్ చేసేస్తారు యూట్యూబ్ని, ఇంకా మీకు యూట్యూబ్ వీడియోస్ వేస్ట్, ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ కొత్తది ఓపెన్ చేసుకోవాలి అని ఇన్ని టెన్షన్స్ పెట్టారనమాట. లాస్ట్కి ఏమైంది, ఎలా అయితే ఏమి,
నా ఛానల్ నాకు వచ్చేసింది, మానిటైజేషన్ అయిపోయిందని నాకు యూట్యూబ్ వాళ్ళు మెయిల్ పెట్టారు. అది నాకు ఎప్పుడు 2019లోనే పెట్టారంట, బట్ నేను చూసుకోలేదు, 2020లో చూసుకున్నాను. ఎందుకంటే మనకి 4000 అవర్స్ అనేవి అవ్వాలి కదా, 4000 అవర్స్ నాకు 2019లోనే అయిపోయాయి, నేను చూసుకోలేదు. అది నాది మిస్టేక్. అండ్ నాకు ఇప్పటికీ 10,000+ అవర్స్ వాచ్ టైం ఉంది, దానివల్ల నా ఛానల్ రివ్యూకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు 4000కే మనకి రివ్యూకి వెళ్ళిపోయి మానిటైజేషన్ అవ్వాలి, ఏమికి 10,000 అయినా సరే తిను చూసుకోలేదని టోటల్ నా వీడియోస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయి రివ్యూ చేసేసారు. చేసి అలాగే తినే నాకు యూట్యూబ్ వాళ్ళు మెయిల్ వచ్చింది, మెయిల్ తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చింది, అన్ని అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ పెట్టేసుకున్నాము, అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నాకు డాలర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, లైక్ ఇప్పటికి 2-3 డాలర్స్ అనేవి వచ్చాయి. బాగుంటుంది కదా, మనం అంటూ ఒకటి చేద్దాం అనుకున్న టైం అప్పటికి రిటర్న్ ఫలితం అనేది వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, అంతా మీ వల్లే. ఇకపై కూడా మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే, నా ఛానల్ నేమ్ లవ్లీ లావ్స్ తెలుగు ఛానల్ కదా, ఇప్పుడు ఛానల్ నేమ్ మారుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా హస్బెండ్ కూడా నా ఛానల్లో వస్తున్నారు, అండ్ ఇంతకు ముందే అయితే నేను ఒక అమ్మాయిని, ఇప్పుడైతే ఒక గృహిణి, లైక్ హౌస్ మేకర్. మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు, కుకింగ్ వీడియోస్ కానీ ఏవైనా వీడియోస్ తను చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మోటివేషన్, లైక్ నాకు సపోర్టింగ్గా ఉన్నారనమాట, మోటివేట్ చేస్తున్నారు. అందుకు నేను ఛానల్ మారుద్దాం అనుకుంటున్నాను, క్యూట్ కపుల్ తెలుగు వ్లాగ్స్ అనమాట. లైక్ వ్లాగ్ ఇన్ బెంగళూరు పెడదామా, లేకపోతే వ్లాగ్స్ ఇన్ తెలుగు పెడదామా అని చూస్తున్నాము. ఈ 2-3 డేస్లో కల్లా మేము ఛానల్ నేమ్ కూడా మారుస్తాము, క్యూట్ కపుల్ వ్లాగ్స్ ఇన్ బెంగళూరు ఆర్ తెలుగు. ఆ రెండింటి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి ఇన్ బెంగళూరు అని పెట్టుకుందాం అనుకోని నేను అంటున్నాను, ఆయన తెలుగు పెట్టేసుకో పర్లేదు అంటున్నారు. ఆ డిస్కషన్ అవుతుంది. మా ఇద్దరం క్యూట్గా ఉన్నామని చాలామంది కామెంట్స్ చేశారు, అందుకే నేను క్యూట్ కపుల్ అని ఫిక్స్ అయిపోయామన్నమాట. మా ఛానల్ నేమ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక బ్యాడ్ న్యూస్, ఇప్పుడు 2 గుడ్ న్యూస్ చెప్పాను కదా, ఇది థర్డ్ది ఏదంటే, అక్క ఎందుకు అక్క నాకు ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, మళ్ళీ అవే డౌన్లోడ్ చేసుకుని అవే అప్లోడ్ చేసేస్తున్నావా, 1 ఇయర్ బ్యాక్వి అని చాలామంది కామెంట్స్ చేశారు. దానికి ఆన్సర్ ఏంటంటే, నా ట్రైపాడ్ విరిగిపోయిందంటే మనకి క్లాంప్ ఉంటుంది కదా, లైక్ సెల్ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, అది పోయింది. ఎలా పోయిందంటే చేయి తగిలేసి కిందన పడిపోయింది ట్రైపాడ్, దానివల్ల అది 2 బ్రేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెల్ ఫోన్ పెడితే అది బయటకు వచ్చేస్తుంది మాటి మాటికి, అందుకు మేము సెల్ ఫోన్ పెట్టట్లేదు, అందుకే ఈ మధ్య వీడియోస్ అనేది అవ్వట్లేదు. ట్రైపాడ్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఆ ట్రైపాడ్ అలా అయింది. చూద్దాం, ఇప్పుడు లాక్డౌన్ ఒకటి ఉంది కదా, బయట ఏవి షాప్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట, అందుకే నేను కొనుక్కోవడం లేదు, బయట కూడా ఏం దొరకడం లేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, మీషోలో ఆఫర్ ఉంది అని చూసాము. అండ్ ఆఫర్ అంటే డెలివరీ ఉంది అని చెప్పాడు అనమాట, మీషోలో డెలివరీ ఉంది అనగానే నేను వెంటనే ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఏమైందంటే, మీ ఆర్డర్ ఏమొచ్చి సక్సెస్ఫుల్ అని చూపించింది, 3-4 డేస్లో డెలివరీ అవుతుందని చూపించింది. దాని తర్వాత 2 డేస్ తర్వాత అన్నది, సారీ అండి మేము డెలివరీ చేయలేకపోతున్నాము, ఒక 7 డేస్ వరకు లోపు, ఆన్ అవర్ బిఫోర్ నేను 7 డేస్ కల్లా ఇస్తాను అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇంకా రేపు వస్తుంది అనగానే ఈరోజు మీ ఆర్డర్ క్యాన్సిల్ అని వచ్చింది. నా బ్యాడ్ లక్ ఇలా ఉందన్నమాట, ఒకటి గుడ్ జరిగితే ఒకటి బ్యాడ్, అదంతా కామన్ అనమాట. అది ఈ సెల్ ఫోన్ హోల్డర్ అనేది వచ్చేసింది అనుకోండి, వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి బాగుంటుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పెట్టుకున్న సెల్ ఫోన్ ఎలా పెట్టుకున్నానంటే, తెలుసు కదా మనం టిక్టాక్లు చేసేటప్పుడు, ఏదైనా వీడియో కాల్స్ చేసేటప్పుడు అరేంజ్ చేసుకుంటాం కదా, అలా కొంచెం కొంచెంగా అరేంజ్ చేసుకొని చేసేసుకుంటున్నాను అనమాట. మరి ఏం చేస్తాం, ఏదైనా మనం ప్రయత్నించాలి కదా, అందుకే అలా సెల్ ఫోన్ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మన వీడియో ఈరోజు, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా కొత్త ఛానల్ నేమ్ మారుస్తుందని చెప్పాను కదా, క్యూట్ కపుల్స్ వ్లాగ్స్ ఇన్ బెంగళూరు. అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా బెంగళూరు లేకపోతే తెలుగు అని పెడదాం అనుకుంటున్నాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఏమైతే బాగుంటుందో అని. అండ్ ఈరోజు మన వీడియో ఇది,
హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని ఎప్పుల్లోనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే ట్యూన్. బాయ్ బాయ్.